సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దిశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దిశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతున స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు బ్రాణముసగి లేచినంచు పాపులకును మిత్రుడంచు బ్రాణముసగి లేచినంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 44వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది మనుషులు మాట సపోర్ట్ చేసిన వారిలో 44వ మాటను మాట్లాడిన వారిని గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలాల గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చిరణించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మోక్ష మార్గము టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను 333 ఎపిసోడ్లను మీ అందరి కొరకు చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారు ప్రతిరోజు కూడా మరి నిరుపేదలుగా డైలీ రోడ్డు ప్రక్కన పాత బట్టలు అమ్మే షాపు సైకిల్ షాపు పంచర్లు వేసుకునే షాపు మరి టైర్లకి గాలి కొట్టే
అటువంటి షాపులు, చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం నేను చూడటం జరిగింది. మరి 2024లో నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారికి, మాట సపోర్ట్ చేసిన వారికి అందరికీ కూడా మనము ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పిల్లలు, చదువుకునే స్తోమత లేని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బాల కార్మికులుగా సెంటరింగ్ మేస్త్రీల దగ్గర కట్టెలు మోయటము, అలాగే కరెంట్ పనిచేసే వారి దగ్గర ఆ వైర్లు గట్ట పట్టుకోవటము, అలాగే కార్పెంటర్ ద్వారా చెక్కలు పట్టుకోవటము, అలాగే టైల్స్ పనులు చేసే వాళ్ళ దగ్గర మరి టైల్స్ పట్టుకోవటం, అటువంటి ఆ పిల్లలు పనిచేయటం నేను చూడటం జరిగింది. మరి 2024లో నేడు నిరుపేదలైన పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తున్నారు, లేదా ఫారిన్ కంట్రీస్లో చదవటానికి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా చదివిస్తున్న వారికి మనందరం కూడా, అటువంటి తల్లిదండ్రులకి మరి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట, 1965లో నాడు నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, వితవరాండ్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో ఉండే అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉండే నిరుపేదలైన వృద్ధులను, వితవరాండ్రులను, వికలాంగులను ఆ రోజుల్లో కుటుంబంలో ఉన్నటువంటి చిన్న మానవుడు అయినటువంటి మనవుడు సరిగ్గా వారిని చూడక, సరిగ్గా భోజనం పెట్టక, సరైన బట్టలు కొనక, దిక్కుతోచని స్థితిలో ఉండే వారిని అనాథాశ్రమాల్లో, మరి చిన్న మనవడగా ఉన్న ఆ చిన్న మనవుడు మరి అనాథాశ్రమంలో వారిని పెట్టడం జరిగేది. మరి 2024లో నేడు వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు రావటం ద్వారా, పెన్షన్లు రావటం ద్వారా, వారికి డబ్బులు రావటం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ఆ చిన్న మనవడైనటువంటి మనవడు మరి అందరినీ కూడా ఇంట్లో పెట్టుకుని ప్రేమగా చూస్తే, మంచి బట్టలు పెట్టి, మంచి భోజనం పెట్టి, మరి ఆ వృద్ధులను, విధవరాండ్రులను, వికలాంగులను మరి మంచిగా, వారికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మంచిగా చూస్తున్నటువంటి మనవడికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో ఉండేవారు ఒక ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళి మిగిలిన రోజులన్నీ కూడా మరి రోడ్డు ప్రక్కనే మరి పాత బట్టలు అమ్మటము, మామిడికాయలు అమ్మటము, అలాగే పుచ్చకాయలు అమ్మటము, ముంజికాయలు అమ్మటము, అటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఉండేవారిని నేను చూడటం జరిగింది. మరి 2024 పుట్టుక క్రైస్తవులు వారసులు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో మరి ఉంటూ గొప్పగా ఆశ్రయించబడటానికి కారణం తల్లిదండ్రులు పడే కష్టే ఫలి, లేదా తల్లిదండ్రులు చేసిన గొప్ప ప్రార్థన. అందుకే తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి 5వ మాట, 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టే ఫలితో, పేదరికంతో సువార్త సేవ మరి చేస్తూ, సైకిల్పై సువార్త సేవ, ఎన్ని కిలోమీటర్లైనా తొక్కుకుంటూ వెళ్ళి అటువంటి స్వార్థ సేవ చేసినటువంటి, సైకిల్ మీద వెళ్ళి స్వార్థ చేసిన పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 2024లో నేడు ఆ పాస్టర్లు వారసులుగా పుట్టినటువంటి పాస్టర్లు 3 రకాలుగా ఉండటం మనం చూస్తున్నాం. మొదటి రకం పాస్టర్లు పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చిలు కట్టి మరి గొప్ప సువార్తలు చేస్తే, పెద్ద పెద్ద ఫంక్షనాలు అద్దెకి తీసుకుని లైవ్ ప్రోగ్రాంలు పెడుతూ మరి గొప్ప సువార్త చేసే సేవకులు కొందరైతే, మరి 2వ రకమైన పాస్టర్లు మరి పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి జీతాలు రూపంలో అనేక చర్చిలకు వెళ్ళి ఆ చర్చిలలో సరైన మరి సంఘ పరిచయం చేయకుండా ఆ సంఘ పాస్టర్లతో గొడవలు, సంఘస్థులతో, శ్రేణ సమాజంతో, యవనస్తులతో, మరి యూత్ వారితో అందరితో గొడవలు పడుతూ ఆ సంఘాన్ని మరి 2 రకాలుగా మరి చీల్చి ఆ సంఘంలో గొడవలు పెట్టే పాస్టర్లు 2వ రకమైన పాస్టర్లుగా మనం చూస్తున్నాం. మరి 3వ రకమైన పాస్టర్లు చూసినట్లయితే ఇంకాను నిరుపేదలుగా మరి అనేక చోట్లకి సైకిల్ తొక్కడానికి కూడా వెళ్ళలేని ఊర్లకి మరి అనేక మంది నిరుపేదలుగా ఉన్న పాస్టర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి అనేక రకాలుగా మరి సువార్త పరిచర్య చేస్తున్నటువంటి, తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఇంకా పేదరికంలో ఉంటూ మరి సువార్త పరిచర్య చేస్తున్నటువంటి పేదరికంలో ఉన్న పాస్టర్లందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట, 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో దేవుని ఆనుకుని సంఘ పెద్దలు, శ్రేణ సమాజం సంఘస్థులు అందరూ కూడా కలిసిమెలిసి సంఘ పరిచర్యలో పారిభాగస్తులుగా ఉండటం జరిగేది. మరి నేడు 2024 సంవత్సరంలో మరి సంఘంలో ఒక రకంగా మరి క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నారు, ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటున్నారు. మొదటి రకంగా చూసినట్లయితే మరి సంఘంలో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రత్యేకతలు ఉన్నప్పటికీ మరి ఇంటిలో మాత్రం ఓడలను బాధపెట్టి బుద్ధి, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. 2వ రకమైన సంఘంలో మరి శ్రేణ సమాజంలో మంచి ప్రార్థనా పరురాలుగా, మంచి భక్తి పరురాలుగా, మరి ట్రెజరర్గా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆ స్త్రీలు మరి ఇంటిలో చూసినట్లయితే
మరి కూతుర్ని బాధపెట్టి, కొడుకుని బాధపెట్టి, భర్తను బాధపెట్టి, అలాగే మరి కోడల్ని బాధపెట్టి అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి సిస్టర్ మీకు. మరి మూడవ రకం సంఘంలో మరి బైబిల్ చదవటంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఎంతో ఉన్నప్పటికీ మరి ఇంటిలో మరి వదిన్ని, అన్నను, అన్న పిల్లలని, ఆడపడుచుని, అత్తని, మామను, తల్లిని, తండ్రిని కూడా బాధ పెట్టే అటువంటి బుద్ధి మీకు ఉండటం మంచిది కాదండి సిస్టర్. అలాగే నాలుగవ రకమైన సంఘంలో గాయని గాయకురాలుగా మంచి పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ మీ ఇంటిలో ఉన్నటువంటి అలాగే భర్తను బాధపెట్టి, కొడుకుని బాధపెట్టి, కోడలను బాధపెట్టి, అల్లుడిని బాధపెట్టి, మనవాళ్ళని, మనవరాలను బాధపెట్టి అటువంటి బుద్ధి ఉండటం మీకు మంచిది కాదండి సిస్టర్. మరి ఐదవ రకం సంఘంలో మీ చర్చిలో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ మీ ఇంటిలో ఉన్నటువంటి మరి తల్లిని, తండ్రిని, భార్యను, కొడుకుని, కూతుర్ని అందరినీ కూడా బాధ పెట్టే బుద్ధి, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అలాగే ఏడవ రకం సంఘంలో మరి పాస్టర్గా మంచి పిట్టకథలు చెప్తూ, మంచి స్టోరీలు చెప్తూ, మరి వాక్యాన్ని ఎంతో గొప్పగా చెప్పే దైవ సేవకులుగా మీరు మరి సంఘంలో ఉంటూ ఆ సంఘ పెద్దలతో, ఆ సంఘ శిరాల సమాజంతో, ఆ సంఘంలో ఉన్న తోటి పాస్టర్లతో అందరితో గొడవలు పడటం అది మంచి బుద్ధి కాదండి పాస్టర్ గారు. కనుక పాస్టర్ గారికి, బ్రదర్ అండ్ సిస్టర్స్కి అందరికీ నేను చెప్పే అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అందుకే బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి, అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానంగా మీరందరూ ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఏడవ మాట, 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో ఉండేవారు. వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళి వారి కుటుంబంలో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఒకే కుటుంబంగా ఉండేవారు. మరి 2024లో నేడు క్రైస్తవ కుటుంబములుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో మరి దరిద్రులుగా, కోటీశ్వరులుగా ఎంతో గొప్పగా ఆశ్రయించబడి ఉన్నారు. 24 గంటలు దేవుని వాక్యం ఉంటారు, బైబిల్ అంతా కంఠస్థం పడతారు, ప్రార్థన ఘంటాపదంగా చేస్తారు. అయినప్పటికీ వారి కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, సమృద్ధి లేదు. అలాగే ఉంటున్న కుటుంబాలలో ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి చిన్న అత్త కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి చిన్న అత్త కోడల్ని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న మామయ్య కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో మామయ్య కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి పెద్ద మామయ్యను కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్న పెద్ద మామయ్యను కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంట్లో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే బ్రదర్ అండ్ సిస్టర్, నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నేను చెప్పే మాట ఏమిటంటే, అందుకే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి, అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకములుగా కష్టేఫలి గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే మూడవ పాటలో దేవుని వాక్యం తెలుసుకున్న 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవం సాక్ష్యం ఇచ్చేద నాడు నేడు గురించి మీ అందరికీ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భక్తిహీనులకు
సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో మొదటి అనుభవ సాక్ష్యం. నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 44వ మాట మాట్లాడిన వారు 15 ఏళ్ళు తలపోటు 100 శుద్ధులు పెట్టి మరి డాక్టర్కి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం, 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో తినడానికి తిండి లేకుండా మూడు నెలల వరకు అన్నము లేకుండా ప్రతిరోజు 25 పైసలు పెట్టి మరి టీ తాగి 25 పైసలు పెట్టి 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్లు తాగి అలాగే రోజంతా గడిపేవాడిని. నన్ను ఎవరైతే ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లారో అటువంటి పోలీస్ రామయ్య అని ఆయన మరి 10 రూపాయలు ఇచ్చి నన్ను 15 రోజుల వరకు కనపడవద్దు అని చెప్పినందుకు మరి ఆ రోజుకి మరి 50 పైసలు 25 పైసలు మరి ఉదయాన్ని 25 పైసలు సాయంత్రం అలా ఖర్చు పెట్టుకుంటూ అలాగే 3 నెలల వరకు మరి భోజనం లేకుండా ఉండటం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం, 1988లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు మరి ఉద్యోగం దొరకనప్పుడు అనేక రకాలుగా మరి చోట్ల తిరుగుతున్నప్పుడు ఒక ఆయన మరి ఇంద్రనగర్లో లేబర్ అట్ట పని ఉన్నటువంటి ఒక ఆయన నన్ను పిలిచి మరి 100 రూపాయల పని విచ్చేయడానికి 30 రూపాయలు కూలి పనికి పిలవడం జరిగింది. మరి నేను వెళ్ళి మరి 35 రూపాయలు కూలి పనికి ఆ పని నేర్చుకుని ఆ పని నేర్చుకోవడం ద్వారా మరి ఎక్కడా మంచిగా మరి పని నేర్చుకుంటానని మరి వాళ్ళకంటే ఎక్కువ మరి కూలి వస్తుందని నాకంటే సీనియర్ మేస్త్రులు నన్ను ర్యాగింగ్ చేయటం ప్రారంభించారు. అది ఎలా అంటే నేను ఇది తీసుకెళ్లిన అన్నము మధ్యాహ్నం అన్నమంతా తినేసి అన్నం బాక్సులో మరి కంకర రాళ్ళు పెట్టి ఇసుక నింపి సిమెంట్ నింపి టైల్స్ నింపి అన్నం బాక్సులో పెట్టేవారు. నేను మధ్యాహ్నం అన్నం తిందామని మూత తీసేసరికి ఆ బాక్సులో అనేక రకాలైన మరి అసభ్యకరమైన అన్నీ కూడా పెట్టి ఆ బాక్సులో ఉండేవి. అయినప్పటికీ అలాగే ఆకలితోటే ఆ రోజంతా పనిచేసేవాడిని. ఇప్పుడైతే అలాగే ఆకలితో పనిచేస్తూ మళ్ళీ సైకిల్ పంచర్లు చేసేసేవారు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పటికి అనేక రకాలైన అనారోగ్యాలకి గురవడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియనప్పుడు మరి అనేక రకాల ఆర్థిక సమస్యలతో మరి వచ్చిన కూలి సరిపోక అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే మరి హైదరాబాద్లో 12 చోట్ల మరి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం జరిగింది. మరి మొదటిగా మరి రహీమత్ నగర్లో మరి 110 రూపాయలకి రూమ్ అద్దెకు తీసుకుని ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే దేవుని వాక్యం తీరినప్పుడు హైదరాబాద్లో 7 రకాల అనారోగ్యాలు గురవడం జరిగింది. 7 రకాల అనారోగ్యాలలో మరి 1వ రకం అనారోగ్యం ఏంటంటే 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడటం జరిగింది. 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడుతూ మరి ద్వారకనాథన్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
మరి ఆయన మరి ఆపరేషన్ చేసి ముక్కులో మరి రెండు రెండు జనాలు గాజు బట్ట మర్చిపోవడం జరిగింది. నాకు నేనేగా అద్దం పెట్టుకుని కత్తిరి పెట్టుకుని నాకు నేనే మరి ఆ గాజు బట్ట మరి తీసేసుకోవడం జరిగింది. ఇటువంటి అనారోగ్యాలతో ఆర్థిక సమస్యలతో అనేక మరి మేస్త్రులతో ర్యాగింగ్ మరి చేటు ద్వారా మానసికంగా గురై మరణపాయ స్థితిలోకి అనేక భయంకరమైన అనారోగ్యం గురైనప్పుడు మరి 7వ రకం అనుభవ సాక్ష్యం ఏంటంటే 1994లో దేవుని దర్శనం దేవుని స్వస్థత యేసుక్రీస్తు స్త్రీలు మాట్లాడిన 7 మాటలు దర్శన రూపంలో స్వస్థత జరిగినప్పుడు మరి యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల కంటే ముందు ఆయన పొందిన గాయాలు శ్రమలను నేను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి 150 కేజీల బరువు 15 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పు 350 మంది సైనికులు 50 గుర్రపు రౌతులు 3 సార్లు కింద పడిపోవటం 5480 మరి శరీరంపై గాయాలు 17 తలలు లోతైన గాయాలు 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం 150 విపోయిన గాయాలు 6.5 లీటర్ల రక్తం మన పాపాల కొరకు చిందించిన శిలువపై మాట్లాడిన 7 మాటలలో మొదటి మాట ఏమిటంటే లూకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేస్తున్నారో విదేరుగులు కనుక వీరిని క్షమించుడి అని చెప్పాను. 7 మాటల గురించి తెలుసుకున్న నేను దేవునికి మరి 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రాలు చెల్లించుదామని 7 మాటలతో 3వ పార్ట్లో మరి దేవుని వాక్యం సంబంధం కలిగి 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలు 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 44వ స్తోత్రం కీర్తనల గ్రంథము 59:16 వచనం ఆపద్దినమున నాకు ఆశ్రయమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచడం కొరకు మరి పత్రిక పాఠ్యంలో 323 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 44వ స్తోత్రం ఇబ్రియుల రాసిన పత్రిక 7:26 వచనం ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడవైన దేవ మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యం 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 44వ స్తోత్రం యోహాన సువార్త 1:29 వచనంలో దేవుని గుర్ర పిలవని దేవ మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం సమాధానం సమృద్ధి కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుకించడం గురించి సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారో ఎవరైతే డైలీ కూలి పనులు చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారం మీకు వచ్చిన దానిలోంచి 10% దేవునికి ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం వారం అయిన మీ ఖర్చులోంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల నెల ఎవరైతే జీతం తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరూ దేవునికి దశభాగం ఇవ్వండి. ప్రతి నెల నెల అయ్యే ఖర్చులోంచి కూడా దేవునికి దశభాగం ఇవ్వండి. ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నారో ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో ఆ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే మీ సంఘ కాపరి మరి వాక్యం ద్వారా అనేక మందికి వాక్యం బోధించినప్పుడు ఆ వాక్యం తెలుసుకుని అనేక మంది రక్షణ పొందినప్పుడు దానికి బాధ్యులు అటువంటి భాగ్యం మీకు దక్కుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత స్థితించడం గురించి సాక్ష్యం ఏమిటంటే మరి క్రైస్తవులకి ఎవరికి వెళ్ళినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే దేవుడు ప్రతిరోజు అన్ని కులాలలో అన్ని మతాలలో అన్ని కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి చేసిన మెరుడుకై మనం కృతజ్ఞత స్తుతి చెల్లించే అటువంటి గొప్ప భాగ్యం క్రైస్తవ కుటుంబాలుగా మనకు ఉండటం గొప్ప భాగ్యంగా నేను తలంచుచున్నాను. కనుక ప్రతి ఒక్కరం కూడా మరి నిద్రించే సమయంలో స్లీపింగ్ టైంలో మనందరం కూడా ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కలవలకు జన్మించినందుకు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారి కొరకు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి సంపూర్ణ స్వస్థత పొందుకుని వస్తున్న వారి కొరకు ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తున్న వారి కొరకు వెళ్ళేవారి వరకు విమానాలు ట్రైన్లు బస్సులు డీసీఎంలు లారీలు ఆటోలు కార్లు స్కూటీలు నడిపే డ్రైవర్లు అందరినీ మరి కాచి కాపాడినందుకు ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు తోడుగడు ఉన్నందుకు అలాగే రాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్లు ముఖ్యమంత్రులు మరి డాక్టర్లు నర్సులు జడ్జీలు లాయర్లు పోలీసు అధికారులు కలెక్టర్లు మరి ప్రభుత్వ అధికారులందరినీ కుటుంబాలని దేవుడు కాసి కాపాడినందుకు మనందరం కూడా కృతజ్ఞతా స్తుతి దేవునికి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషం సమాధానము సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడని నా అనుభవము మీకు సాక్ష్యమిస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే 44వ ఎపిసోడ్లో 44వ మాట గురించి 44వ స్తుతించడం గురించి 44వ మహిమపరచడం గురించి 44వ గణపరచడం గురించి 44వ కృతజ్ఞత కానుకల గురించి 44వ కృతజ్ఞతతో స్తుతించడం గురించి 44వ సాక్ష్యంతో స్తుతించడం గురించి 44వ ఏకోజామున విజ్ఞాపన ప్రార్థన గురించి 44వ కలిపే మాట గురించి విడదీసే మాట గురించి చెప్పే భాగ్యానికి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను.
ఈరో మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన నేను మీరందరూ కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మొదటి పాటలో నేను చెప్పిన విధముగా నిరుపేదలైన డైలీ కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కొరకు, నిరుపేదలైన మరి చదువుకునే స్తోమతలైన వారి కొరకు, నిరుపేదల వృద్ధులు, వికలాంగులు, విధులొండల కొరకు, నిరుపేదలైన పుట్టుక క్రైస్తుల కొరకు, నిరుపేదలైన పాస్టర్ల కొరకు, నిరుపేదలైన సంఘస్థుల కొరకు, నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాల కొరకు, నిరుపేదలైన అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అంతే మాత్రం కాకుండా నిరుద్యోగ సమస్యతో బాధపడేవారు, ప్రతిరోజు చేతి వృత్తితో పనులు చేసుకునేవారు, అనేక మంది ఆర్థిక సమస్యలతో మరి అప్పులు తీరక ఈఎంఐలు కట్టలేక మరి బ్యాంకుల అప్పులు తీరక అనేక రకాలుగా బాధపడుతున్నవారు, ప్రతి నెల ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారు, అనారోగ్యంతో మరి బాధపడుతున్నవారు, విడిపోయిన కుటుంబాల కొరకు, మరి వివాహాలు జరిగిన వారి కొరకు, మరి గర్భఫలం లేని వారి కొరకు, అనేక రకాలుగా ఉద్యోగాలు రాని వారి కొరకు, అందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కనుమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇది నన్ను 44వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ 44వ ఎపిసోడ్ వింటున్న కుటుంబాలపై మీ హస్తం ఉంచండి. ఎవరైతే ప్రభు ఈ రోజు దినాన్ని ప్రభు నార్మల్ డెలివరీ ఆడబిడ్డకు మగబిడ్డకు కనుక జన్మించారో తల్లి బిడ్డని దీవించిన ఆశీర్వదించండి. పెళ్ళిరోజు జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, నూతన గృహప్రవేశం జరుపుకుంటున్న వారిని, ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచండి, మీకు అభిదరించండి, దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంపూర్ణ స్వస్థాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, అనేక కుటుంబాల్లో మరి కుమార్తెలకి కుమారులకి వివాహ జరక తల్లిదండ్రులుగా మానసికంగా అనేక రకాలుగా మరి ఎంతో బాధపడుతున్నారు తండ్రి. వారి కుటుంబాలు శుభకార్యం జరిగించండి అన్న ప్రభు. అద్భుత రీతిగా ఆత్మరీతిగా వారి కుటుంబాలు ఈ నెలలోనే ఈ రోజే మరి శుభకార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే తండ్రి మరి విదేశాలు ఫారిన్ కంట్రీలో ఉంటున్న వారిని, అలాగే వెళ్తున్న వారిని, వచ్చిన వారిని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభుత్వ అధికారులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిపై మీ హస్తం మీకు అబద్ధాలు ఉంచి, మీ దయలో మీకు అబద్ధాలు కాసు కాబట్టి, చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు తోడుగా ఉండండి, ఎవరొస్తారు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు తోడుగా ఉండండి, భార్య భర్తల ఉద్యోగాల నిమిత్తమై మరి వాహనాల మీద వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిపై కాపుదలుంచి, ప్రతి ఒక్కరిని మీరు కాసి కాపాడవలసిందిగా మా ప్రభువు మీ ప్రియకుమైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఇది మన 44వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ, 44వ ఎపిసోడ్ మరి చూసిన మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 44వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.